చంపేశాడు, చంపేశాడు. వాడన్నట్టే అందరినీ చంపేశాడు, ఇక మిగిలింది నేనే. నన్ను చంపేస్తాడు. అభిజిత్, జస్ట్ డూ సంథింగ్. హలో, వాడు పోలీస్ కస్టడీలోనే ఉంటూ అందరినీ చంపుతున్నాడు, నువ్వేమి పోయావు కదా? వాడిని నాకు వదిలే, నేను చూసుకుంటాను. వాడి మీద ఉన్న కేసులు మొత్తం క్లియర్ చేసి వాడిని బయటకు వదిలే, మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు చెప్పిందంతా చేయడానికి నేను నీ కిందన పని చేయడం లేదు. నువ్వు నాకు ఆర్డర్లు వేయొద్దు. హలో కమిషనర్ సార్. ఎంత చెప్పినా వినరే, ఎవిడెన్స్ కరెక్ట్ గా ఉండి అక్యూజ్ను అరెస్ట్ చేస్తే న్యాయం. కానీ మీరు అక్యూజ్ను అరెస్ట్ చేసి ఆ తర్వాత ఎవిడెన్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. పోండి, ఎందుకు ఇలా కోర్ట్ టైంని వేస్ట్ చేస్తారు? సార్, గుడ్ మార్నింగ్ సార్. జేసీ సార్. చంద్రం సార్, సుభాష్కి ఫోన్ ఇవ్వు, మాట్లాడు. ఎస్ సార్. ఏ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకున్నావు అనుకోకు, నువ్వు లోపల ఉండడమే సేఫ్. కేసు క్లోజ్ చేసి నిన్ను బయటికి తీసుకొచ్చిందే నిన్ను ఫినిష్ చేయడానికి. కోర్టు లోపలే నిన్ను లేపేయడమే వాళ్ళ ప్లాన్. ఐ సజెస్ట్ జస్ట్ బీ కేర్ఫుల్. నాకు హెల్ప్ చేయాలనుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మీరు వెళ్ళండి. సుభాష్, నేను చూసుకుంటాను. అయిపోయావురా, ఇక దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఆ దేవుడు కాపాడలేడు, కానీ ఇతను కాపాడతాడు. మీ అబ్బాయి వాడి ఫ్రెండ్స్ అమ్మాయిని రేప్ చేసిన వీడియోస్ ని రెడ్ లీక్స్ అనే పేరుతో ఆటోమేటిక్ షెడ్యూలర్ లో అప్లోడ్ చేసి సేఫ్ గా ఉంచాను. ఇంకో 1 hour నేను వెళ్లి దాన్ని స్టాప్ చేయకపోతే అన్ని మీడియాలకి అది స్ప్రెడ్ అవుతుంది. నువ్వు సొసైటీలో సంపాదించుకున్న ఇమేజ్ కొంచెం కొంచెంగా. డాడ్, వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడి దగ్గర వీడియోస్ ఉండే ఛాన్సే లేదు. ఎరారే, ఇంత చేసి నేను ఈ మాత్రం చేయలేనా ఏంటి? చచ్చిపోయిన నీ ఫ్రెండ్ దీపక్ ఉన్నాడే, వాడి ఫోన్ నుంచే మొత్తం వీడియోస్ ని రికవర్ చేసి నా మెయిల్లో సేవ్ చేశాను. కావాలంటే నీ ఫోన్ ఇవ్వు, చూపిస్తాను. భయంగా ఉందా? లేదు, నేను వెళ్ళి మాన్యువల్ గా ఓవర్ రైట్ చేస్తేనే దాన్ని స్టాప్ చేయగలను. ఇన్నాళ్ళు నువ్వు పోలీస్ కస్టడీలో ఉన్నావు, నిన్ను బయటకు రిలీజ్ చేయమని చెప్పింది నేను, కానీ ఇప్పుడు ఇంకో 1 hour ఆ వీడియో స్ప్రెడ్ అయిపోతాయి అంటున్నావు. నువ్వు యాక్టివేట్ చేయకుండా అది పాసిబుల్ కాదు. కరెక్ట్, నేను ఇన్నాళ్ళు కస్టడీలోనే ఉన్నాను, నువ్వే నన్ను బయటికి తీసుకొచ్చి నీ ఫోను ఇచ్చి దాన్ని యాక్టివేట్ చేయించావు. ఇక్కడే చంపేద్దాం. పెద్దోళ్ళ మాట్లాడుకుంటున్నాగా, టెన్షన్ అవ్వకు. ఆ వీడియో మాకు అక్కర్లేదురా, దాని వల్ల ఏ సమస్య వచ్చినా దాన్ని ఎలా ఫేస్ చేయాలో మాకు తెలుసు. కానీ నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్ళావు. సంజయ్, గుడ్ ఫ్రెండ్షిప్. అభిజిత్, గో గెట్ ద కార్. ఏ సంజయ్, ఏంటిది, ఏం చేస్తున్నావు? మై బిజినెస్ ఎంపైర్, 50 ఏళ్ళ రెప్యుటేషన్, 5 నిమిషాల వీడియో వల్ల నాశనం అయిపోనివ్వను. ఆ వీడియో దొరికిన తర్వాత వాణ్ణి అక్కడే చంపేస్తాను, అంతవరకు ఎవరు ఏం చేయకూడదు. అర్థమైందా?
ఫాస్ట్ ఫాస్ట్. ఎన్నో ఆశ్చర్యపరిచే వీడియోలు ఇంకా సేపట్లో ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో ఉన్నట్టు వర్మ వ్యక్తి ప్రకటించారు. డోంట్ వరీ, నీ కొడుకుని నా చేతులతో చంపను. సూచించే విధంగా ఆ మర్మ వ్యక్తి కౌంట్ డౌన్ ని ప్రకటించడం గమనార్హం. అభిజిత్ ఎక్కడున్నారా? డబ్బు సంపాదించడానికి నీకు 50 ఏళ్ళు అయిందని చెప్పావు కదా, కానీ వాటన్నిటినీ కాపాడుకోవడానికి ఇప్పుడు నీకు 2 నిమిషాలే ఉన్నాయి. నీకు నీ కొడుకు ప్రాణాలు ముఖ్యమా, లేక ఈ సొసైటీలో నువ్వు సంపాదించుకున్న పేరు డబ్బు ముఖ్యమా అని నువ్వే డిసైడ్ చేసుకో. అది నా పని కాదు, నువ్వే ఆపుకో. ఇదిగో ఈ బటన్ రా. Thank you.
చివరిగా మంచి తండ్రిగా ఉండడానికి నీకు ఒక అవకాశం ఇచ్చాను, దాన్ని మిస్ చేసుకున్నావు. కానీ నీలో ఒక్క విషయం నాకు బాగా నచ్చింది. కొడుకుని పెంచేటప్పుడు ఆలోచించలేదు, చంపేటప్పుడు ఆలోచించలేదు. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిన కేసుకు సంబంధించిన నలుగురు వ్యక్తులు హఠాత్తుగా మరణించారు. ఈ కేసు వివరాల కోసం పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. సార్, వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి 3 రోజులు అవుతుంది, అంతలో ఎవరో ఇలా ముక్కలు ముక్కలు నడిచేశారు. సార్, మీరు ఈ ఏరియాకి పోస్టింగ్ వచ్చి ఇంతవరకు 4 కేసులు అటెండ్ చేశారు. అందులో 2 కేసులకు సంబంధించిన నేరస్తులు కనిపించకుండా పోయారు. చట్టం దాని పని చేస్తుందంటున్నారు, కానీ వరుస హత్యలు జరుగుతున్నాయి. ఆ హంతకుని పట్టుకుంటారా లేదా సార్? సమాధానం చెప్పుకునే సైలెంట్ గా ఉన్నారు. చట్టం ఎవడబ్బ చుట్టం కాదు.